మిత్రులందరికీ నమస్కారం. నేను ఎర్రబెల్లి రజనీకాంత్, యూత్ ఫర్ స్వచ్ఛ్ వరంగల్కి మెంటర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు వరంగల్ నగరం చూసినట్లయితే మనకి ఎన్నో ప్రాజెక్ట్స్, ఎన్నో పాలసీస్ వైజ్ స్మార్ట్ సిటీ అని చెప్పి, అమృత్ సిటీ అని చెప్పి, హెరిటేజ్ సిటీ అని చెప్పి అప్రూవల్స్ రావడం జరిగింది. కొన్ని వేల కోట్లు ఈ పథకాలన్నీ చూసినట్లయితే కొన్ని వేల కోట్ల ఫండింగ్ అనేది వరంగల్ సిటీకి శాంక్షన్ అయిందని తెలిసినప్పుడు మేమందరం చాలా సంతోషపడ్డాం. మన వరంగల్ నగరము మొత్తం తెలంగాణలో ఒక అద్భుతమైన నగరము, హైదరాబాద్ తర్వాత మరో హైదరాబాద్ నిర్మించుకోబోతున్నామని చెప్పి మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఈరోజు 3 సంవత్సరాల తర్వాత తిరిగి చూసినట్లయితే ఈరోజు వాళ్ళు చేసినటువంటి పాలసీల యొక్క ప్రకటనలు పేపర్లకి పరిమితమైపోవడం, ఫ్లెక్సీలకి హోర్డింగ్లకి పరిమితమైపోవడం మనం చూస్తున్నాం. ఈరోజు వరంగల్లో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి వాటి మీద ఏమాత్రం కూడా అవగాహన కానీ, వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఆలోచన కానీ, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటి కోసం పోరాటం చేసి వాటి కోసం ఫండ్స్ తీసుకొచ్చి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి తాపత్రయం కానీ ఎక్కడ కూడా కనబడడం లేదు. ఈరోజు వరంగల్లో చూస్తే పేరుకు మాత్రం ఇది స్మార్ట్ సిటీ జాబితాలో ఉంది, కానీ మనకు ఈరోజు ఒక స్మార్ట్ డ్రైనేజీ లేదు, ఒక స్మార్ట్ డ్రింకింగ్ వాటర్ లేదు, ఒక స్మార్ట్ లైబ్రరీస్ లేవు, ఈరోజు ఒక స్మార్ట్ వైఫై సిస్టమ్ కానీ, ఒక స్మార్ట్ కాలనీలు కానీ, స్మార్ట్ రోడ్లు కానీ, స్మార్ట్ బస్సులు కానీ, ఏ రకంగా చూసినా కానీ ఎక్కడ కూడా స్మార్ట్నెస్ అనేది కనబడట్లేదు. అది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. కానీ వేరే కోణంలో ఆలోచించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాత్రం చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ భూదందాల విషయంలో స్మార్ట్గా ఉన్నారు, ఎక్కడ చూసినా కానీ ఎక్స్టార్షన్స్ విషయంలో స్మార్ట్గా ఉన్నారు, మర్డర్లు చేసే విషయంలో చాలా స్మార్ట్గా ఉన్నారు, ప్రత్యర్థుల్ని పోటీ నుంచి తప్పించే విషయంలో స్మార్ట్గా ఉన్నారు, ఇక్కడ చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్పి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే విషయంలో చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు, ఇక్కడ ప్రజలన్నీ మభ్యపెట్టే విషయంలో స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి అహర్నిశలు ఈ వరంగల్ ఈస్ట్ తీసుకున్నా, వరంగల్ వెస్ట్ తీసుకున్నా కానీ ఎక్కడ కానీ మేము మొత్తం ప్రతి సమస్యని సాల్వ్ చేసినామని చెప్పి మార్కెటింగ్ చేసుకునే విషయంలో కూడా ఈరోజు వాళ్ళు చాలా ఎక్స్ట్రా స్మార్ట్గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ చుట్టూ ఉన్నటువంటి కోర్ క్యాడర్ని బాగా ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ చేసే విషయంలో చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంటి, ప్రజలు కోరుకుంటుంది ఏంటి, మన వరంగల్ మహానగరము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ రకంగా ఎన్నుకబడ్డది, దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుకుందాం, ఇప్పుడు మన రాష్ట్రం వచ్చింది, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి ఈరోజు వరంగల్ నగరం అన్నది ఏ నాయకుడు కూడా ఇక్కడ ఆలోచించేటువంటి వ్యవస్థ లేదు. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి మేమే ప్రజాప్రతినిధులం, మేమే రాజకీయ నాయకులం, మేమే మాకే మళ్ళీ టికెట్లు వస్తాయి అనేటువంటి అహంకారంతో ఈరోజు ఈ వరంగల్ ఈస్ట్లో కానీ వరంగల్ వెస్ట్లో ఉన్నటువంటి నాయకులు ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఎవరన్నా ముందుకొచ్చి ఇది తప్పు జరుగుతుంది, ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి లేదనే విషయాన్ని కనుక నోరిప్పి గలవిప్పి మాట్లాడినట్లయితే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని ఏదో ఒక రకంగా కేసులలో ఇరికియడం, ఒక విష సంస్కృతి అనేది ఈ వరంగల్ నగరంలో మనము చూస్తున్నాం. అందరికి తెలిసిన విషయమే. కానీ దీని మీద వాయిస్ రేజ్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇంటెలెక్చువల్స్, ఇక్కడ ఉన్నటువంటి చాలా సీనియర్ సిటిజన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఇవన్నీ చూస్తూ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఈరోజు నగరంలో చూసినట్లయితే 1971 తర్వాత ఈరోజు వరకు కూడా మాస్టర్ ప్లాన్ను రివైవ్ చేసుకోలేనటువంటి దుర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. 2013లోనే రికమెండేషన్స్ పంపించడం జరిగింది వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో, ఈరోజు వరకు కూడా దానికి అప్రూవల్ రాలేదు. దాని తర్వాత గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా, మేయర్ కూడా, ఎవరు కూడా మరి వరంగల్కి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ తెచ్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయడం లేదు. అంతేకాకుండా ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్స్ అయిపోయిన ఇన్ని 1.5 ఇయర్ అయినప్పటికీ ఈరోజు వరకు కూడా వార్డు కమిటీలు లేనటువంటి దుస్థితిలో ఉన్నారు. కాబట్టి దీన్ని, ఇది ఒక మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు చెప్పడానికి ఎన్నో విషయాలు చెప్తుంటాడు, కానీ ఎగ్జిక్యూషన్ విషయానికి వచ్చేసరికి ఎక్కడ కూడా మరి ఒక ఆయన కిందకు వచ్చేటువంటి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు వార్డు మెంబర్లు, వార్డు కమిటీలు లేవు. వార్డు మెంబర్లు, వార్డు కమిటీలు లేకుండా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఆ మోడల్ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఒక వార్డులో కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎవరు, దాని మీద డిసిషన్ మేకర్,
ఈ అన్ని పక్కకు పెట్టేసి పవర్ అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి, వాళ్ళు ఎవరికంటే వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎవరికి వర్క్స్ అలాట్ చేయాలంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా అయిపోతుంది. అంతేగాని ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం సేకరించడం కానీ వార్డు కమిటీల నుంచి సేకరించి ప్రయారిటీస్ డిసైడ్ చేసుకొని వర్క్ చేస్తే కానీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు వెళ్ళదు. అలా కాకుండా ఒక కొద్ది మంది చేతుల్లోనే ఈరోజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది పవర్కి సెంట్రలైజ్ అయిపోయి ఉండడం అనేది జరుగుతుంది. ఈరోజు ఒక సైడ్ చూస్తే హెరిటేజ్ సిటీ ఎన్నో గొప్ప కట్టడాలతో ఉన్నటువంటి ఈరోజు వరంగల్ ఖిలా నగరం కానీ వరంగల్ నగరం కానీ ఈరోజు ఒక డ్రైనేజ్ సిస్టాన్ని మనం ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని నిర్మించుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. మొత్తం ఎక్కడ చూసినా ఓపెన్ డ్రైనేజ్, ఎక్కడ చూసినా విపరీతమైన నాళాల నుంచి లీకేజీలు, టూ మచ్ ఆఫ్ దోమలు, ఈగలతోటి పరిసరాలన్నీ మనం శుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాం. ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే MGM ఆసుపత్రిని మనం ట్విన్ టవర్స్గా డెవలప్ చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు MGMలోకి కాల్ పెట్టడానికి కూడా ఈరోజు సామాన్య మానవుడు చాలా భయపడుతున్నాడు. ఏదన్నా ప్రాబ్లం వస్తే వరంగల్కి రావడం కంటే ఏదో షార్ట్కట్లో హైదరాబాద్కి వెళ్ళడం ఈజీ అని, హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో యశోదల్లో లేకపోతే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు ట్రీట్మెంట్ తీసుకోవడానికి డబ్బులు లేకున్నా కానీ అప్పులు చేసైనా కానీ అక్కడ పోవడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ మన పక్కన ఉన్నటువంటి MGM, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి MGMకి వెళ్ళడానికి ఈరోజు ఒక సామాన్య మానవుడు భయపడుతున్నాడంటే మనం ఆరోగ్యం విషయంలో, హెల్త్ కేర్ విషయంలో ఎంత దారుణంగా ఉన్నామన్నది మనం ఈరోజు గమనించాల్సినటువంటి విషయం. ఏ రకంగా చూసినా కానీ భద్రకాళి చెరువు, వరంగల్లో డ్రింకింగ్ వాటర్ విషయంలో భద్రకాళి చెరువు అనేది ఒక మేజర్ కాంపోనెంట్. ఎన్నో ఎకరాలతో కూడుకున్నటువంటి భద్రకాళి చెరువు ఈరోజు సింక్ అయిపోయింది. మొత్తం భూ కబ్జాల కబ్జాదారుల చేతిలోకి వెళ్ళిపోయి ఈరోజు ఎంతో పెద్ద అయినటువంటి చెరువు ఈరోజు ఒక చిన్న పాండ్గా మిగిలిపోవడం, పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు తాగునీరు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి ఒక వాటర్ ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్ లేనటువంటి నగరంలో మనం ఈరోజు బతుకుతున్నాం. రోడ్ల విషయానికి వచ్చినట్లయితే గల్లీ రోడ్లు కానీ మేజర్ రోడ్లు ఎక్కడ చూసినా కానీ ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నాయో మనం చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ తర్వాత తలమించినటువంటి రోడ్ల పరిస్థితి ఈరోజు మనకి ఇక్కడ వరంగల్ మహానగరంలో జరుగుతుంది. ఎప్పుడు కేసీఆర్ వస్తాడో దానికి తగ్గట్టుగా 2 రోజుల ముందు అడావుడిగా రోడ్లను మరమ్మతులు చేయడం, ఆయనకి చాలా అద్భుతంగా ఉన్నది మా మహానగరం అని చెప్పి చూపించడం మాత్రమే జరుగుతుంది. కానీ ఆ పక్కన ఉన్నటువంటి కరీంనగర్ రోడ్డుకి వెళ్ళి చూడండి, నిజామాబాద్ రోడ్డుకి వెళ్ళి చూడండి, ఎంత 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 4 లేన్ రోడ్స్ వేసుకొని ఇంటర్నల్ రోడ్స్ ఎంత స్ట్రెంగ్తన్ చేసుకొని వేరే పక్కకు ఉన్నటువంటి సిటీస్ ఎంత అభివృద్ధి చెందుతున్నాయో అది మన నాయకులు చూసి నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దాన్ని ప్రశ్నించాల్సినటువంటి సందర్భం ఉన్నది. మనకి ఈరోజు ఒక 4 లేన్ హైదరాబాద్ నుంచి వరంగల్ రావడానికి ఒక 4 లేన్ రోడ్డుని కంప్లీట్ చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు అవుతున్న ప్రాజెక్టు కూడా అది కంప్లీట్ అవుతలేదనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రోడ్ల విషయంలో కూడా మనం దీన్ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దీన్ని హైదరాబాద్ని ఐటీ హబ్గా డిక్లేర్ చేస్తామని చెప్పి ఎన్నో ఈవెంట్లు పెట్టి ఎన్నో ఈవెంట్లు మేనేజ్ చేయడం జరిగింది. సో అసలు హైదరాబాదు తర్వాత వరంగల్ అనేటువంటిది ఒక పెద్ద ఐటీ హబ్గా కాబోతుందని చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే ఐటీ హబ్ కాదు కదా, ఉన్న STPI లోపల ఉన్న STPI లోపల పోతే అసలు ఉన్న చీరలలో కనీసం జనాలు కనబడట్లేదు. అసలు ఉన్న STPI లో ఉన్న కెపాసిటీ తగ్గట్టుగా ఈరోజు ఒక కంపెనీలు రావట్లేదు. ఏదో ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి ఒక 2 కంపెనీలు మాత్రమే మాకు ఆక్యుపెన్సీ ఉంది. ఇంకా 20 కంపెనీలు పెట్టాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కానీ ఈరోజు ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకు రావడం లేదన్నది వీళ్ళు ఆలోచించాలి. దాని తర్వాత అది కాకుండా STPI కాదు అని చెప్పి ఈ మధ్యలో మళ్ళీ టాస్క్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టాస్క్ ఎక్కడున్నదో, ఆ బిల్డింగ్ ఎక్కడున్నదో, అసలు దాని అడ్రస్ కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు యువత అన్నది మనం గమనించాల్సిన విషయం. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పుకోవచ్చు వరంగల్ యొక్క గొప్పతనం గురించి, వరంగల్లో ఉన్నటువంటి నాయకుల గొప్పతనం గురించి, వరంగల్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ లీడర్ల గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని పేజీల గురించి రాయొచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యల మీద పోరాటం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదన్న విషయాన్ని గమనించి ఇక్కడ ఉన్నటువంటి కొంత యువత ఎవరైతే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయ నాయకులని గమనిస్తున్నటువంటి యువత బయట ఏం జరుగుతుందో ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోగలిగినటువంటి టెక్నాలజీ ఉన్న తరంలో మనం బతుకుతున్నాం. అలాంటి టెక్నాలజీ ద్వారా అన్ని తెలుసుకుంటూ అయ్యో మన నగరానికి ఏం జరగట్లేదు కదా, ఇక్కడ ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు కదా అనే ఉద్దేశంతో వేరే నగరాలను చూసినప్పుడు బాధతో మన నగరాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక కన్స్ట్రక్టివ్గా కలిసి ప్రజా ప్రతినిధులతో కానీ ఇక్కడ ఉన్న అధికారులతో కానీ కలిసి పనిచేసి కొన్ని విషయాలని, లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద ఫైట్ చేసి సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి యంగ్ లీడర్స్ ముందుకు రావడం,
వాళ్ళందరితో కలిసి ఈరోజు యూత్ ఫర్ స్వచ్ వరంగల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని మేము ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యువకుల యొక్క ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ యొక్క ఎంతుజియాజం కానీ చూసి వాళ్ళకి నేను మెంటర్గా వర్క్ చేయాలని నేను డిసైడ్ చేసుకోవడం, వాళ్ళందరితో కలిసి ఒక ఆర్గనైజ్డ్ వేలో క్యాంపెయిన్స్ రన్ చేయాలని చెప్పి మేము అనుకోవడం, దాన్ని తదనంతరంగానే యూత్ ఫర్ స్వచ్ వరంగల్ అనేది లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది ఆగస్ట్ 15 రోజు 2017 రోజు స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక 200 మంది ఒక కార్యకర్తలతో ఉన్నటువంటి ఆర్గనైజేషన్, చాలా ఇందులో ఉన్నటువంటి లీడర్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఎంతుజియాజం తోటి ఇష్యూస్ తీసుకోవడం కానీ దాన్ని పరిష్కరించేటువంటి విషయంలో చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఇప్పుడు దాన్ని ఇప్పటి వరకు చాలా విషయాల్లో దీన్ని ఇది పనిచేయడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ దీన్ని కంటిన్యూషన్లో ఇంకా చాలామందిని దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇది యూత్కే కాకుండా ఇంకా సిటీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ని, సిటీలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ని కానీ ఇంకా వేరే అన్ని ఆర్గనైజేషన్స్ని కలుపుకొని ముందుకెళ్లాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈరోజు మిస్డ్ కాల్ క్యాంపెయిన్ అని స్టార్ట్ చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మిస్డ్ కాల్ క్యాంపెయిన్కి మీరు కనుక ఈ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ కనుక నచ్చినట్లయితే మీరు వచ్చి దీంట్లో భాగస్వామ్యం కావాలనుకుంటే ఈ నెంబర్కి మిస్డ్ కాల్ చేయండి. సో దాట్ మీ యొక్క మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ అవుతుంది. దీనికి మీరు ఎలాంటి డబ్బులు కానీ ఎలాంటి అప్లికేషన్ ఫామ్స్ కానీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ ఉంది, దాన్ని వాడుకుందాం. మీరు ఈ నెంబర్కి మిస్డ్ కాల్ చేయండి, నెక్స్ట్ మీకు కాల్ వస్తుంది. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఇన్వైట్ చేస్తాం, మనం కూర్చుందాం, డిస్కస్ చేద్దాం, సమస్యల మీద ఇన్డెప్త్ ఆఫ్ స్టడీ చేద్దాం, వాటి నుంచి ప్రయారిటీస్ని డిసైడ్ చేసుకొని మనం ఒక్కొక్క ప్రయారిటీస్ తోటి ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా 1.5 ఇయర్ గవర్నెన్స్లో మనం ఒక్కొక్క సమస్యను ముందుకు తీసుకెళ్ళి వాటిని అట్లీస్ట్ కొన్నైనా మన యొక్క ప్రోత్సాహంతో మన యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి వాటిని సాల్వ్ చేసుకునేటువంటి దిశగా మనం ప్రయాణించాలనే ఉద్దేశంతో ఈరోజు యూత్ ఫర్ స్వచ్ వరంగల్ ఒక మిస్డ్ కాల్ క్యాంపెయిన్ లాంచ్ చేస్తుంది. వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ యంగ్స్టర్, ఎవ్రీ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ డిగ్రీ అండ్ ఫార్మా ఆల్ స్టూడెంట్స్, వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కమ్ ఫార్వర్డ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. అండ్ విత్ యువర్ సపోర్ట్ వీఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ మేక్ ఇట్ యాజ్ అ బిగ్ ఆర్గనైజేషన్ అండ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అవర్ స్ట్రెంగ్త్ to fight with all these bad elements in the society to take it to this next level. I am requesting once again everybody to come forward and join Youth for Swachh Warangal. Thank you so much.